ఓం నమ శివాయ. ఈరోజు పంచాంగము మరియు లక్ష్మీ ప్రాప్తి కొరకు చతుర్వేదాలు పురాణే ఇతిహాసాలు భగవద్గీత ఆధారాలతో యజ్ఞ యాగాలు చేసినంత ఫలితాలను ఇచ్చే సులభమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. అక్టోబర్ 31, 2020 శనివారం శ్రీ శార్వారి నామ సంవత్సరం దక్షిణాయనం నిజ ఆశ్వీజ మాసం శుక్లపక్షం శరతృతువు తిథి పౌర్ణమి శనివారం రాత్రి 7:02 వరకు తదుపరి బహుళ పాడ్యమి నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంత్రం 5:50 వరకు తదుపరి భరణీ నక్షత్రం యోగం సిద్ధి యోగం రాత్రి తెల్లవారుజామున 4:27 వరకు కరణం భద్రకరణం ఉదయం 7:01 వరకు తదుపరి భవకరణం రాత్రి 8:18 వరకు అమృత గడియలు ఉదయం 9:52 నుండి 11:38 వరకు దుర్ముహూర్తం ఉదయం 7:32 వరకు వర్జ్యం మధ్యాహ్నం 1:25 నుండి 3:11 వరకు రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు ఈరోజు సూర్యోదయం 6:04 సూర్య అస్తమయం 5:39 అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు రేపు అనగా 1 నవంబర్ 2020 ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6:00 మధ్య వ్యవధిలో గృహంలో పూజా మందిరం దగ్గర దుర్గాదేవి చిత్రపటానికి కానీ లేదా శివపరివారం చిత్రపటానికి కానీ ఎర్ర గులాబీలు సమర్పించి అమ్మవారి ముందు ఆవు నేతితో దీపారాధన చేయాలి. 5 ఒత్తులతో 5 దీపాలు వెలిగే విధంగా ఉండాలి. ముందుగా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఓం మహాగణాధిపతియే నమః. ఓం మహాగణాధిపతియే నమః. ఓం మహాగణాధిపతియే నమః. తరువాత కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గాయై నమః. ఆ తదుపరి కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఓం ధనదాయై నమః. ఓం ధనదాయై నమః. ఓం ధనదాయై నమః. తరువాత అమ్మవారికి దానిమ్మ కాయ ఒలిసిన గింజలను అరటి పండ్లు నివేదించి అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వటం వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఈ పూజ చేసిన రోజున మాంసాహారం తినకూడదు. సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపాకరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ రేపటి వీడియోలో భరణీ నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.